అంటే కొంతమంది పబ్లిక్ టాక్ ఎలా ఉంది అంటే కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ పబ్లిక్ అంత న్యాయం చేయలేకపోతున్నారు, పాలన అంత వర్తబుల్గా లేదు అనేది ఒక టాక్ రీసెంట్ టైమ్స్లో నడుస్తుంది. నెక్స్ట్ టైం మేబీ తెలంగాణలో కేటీఆర్ గారు రాకపోవచ్చు, కేసీఆర్ గారు రాకపోవచ్చు అని. ఎవరున్నారు రావడానికి, ఇంకా అపోజిషన్ ఎవరున్నారు, ఎవరున్నారని తీసుకొస్తారంటే, ఇప్పుడు అపోజిషన్ బీజేపీ ఉంది, వాళ్ళు కేవలం మతాల్ని రెచ్చగొట్టి ఒకటే మతాన్ని ప్రోత్సహిస్తూ వెళ్ళే పార్టీ ఎట్లా పాలనలోకి వస్తుంది, ఎట్లా ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? ఒక పార్టీ అంటే సెక్యులర్గా ఉండాలి, బేసికల్గా అన్ని మతాలని మనం సమానంగా చూసుకోవాలి. మెయిన్గా కులమతాలు భేదాలు లేకుండా ముందుకు సాగే అంటే ప్రతి సంఘాలకి ప్రతి ఒక్క కులానికి న్యాయం చేసుకుంటూ వెళ్తున్న పార్టీ ఏదైతే ఉందో అది కేవలం టీఆర్ఎస్ కాదు, ఇప్పుడు బీఆర్ఎస్ అయింది మాది, బీఆర్ఎస్ పార్టీ కేవలం బీఆర్ఎస్ పార్టీయే. ఎందుకంటే మీకు చూసుకోవచ్చు ఓవర్ కాన్ఫిడెన్స్ అని అనిపించట్లేదా మీకు? లేదు, డెఫినెట్గా. ఎందుకంటే ఓవర్ వన్ సైడ్ అన్నట్టుగా చెప్తున్నారు కదా ఇప్పుడు కేసీఆర్ గారి గురించి, అంటే మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఎక్కడ అనిపించట్లేదు? డెఫినెట్గా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఓవర్ కాన్ఫిడెంట్ కాదు, వీఆర్ కాన్ఫిడెంట్ బేసికలీ, బికాస్ మేము చేసే సంక్షేమ పథకాలు, మెయిన్గా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలతో పబ్లిక్లో చాలా లోతుగా రీచ్ అయ్యాం. నేను చెప్తున్న ఒక మహిళకి ఉండే లైఫ్ స్పాన్, టోటల్ లైఫ్ స్పాన్ తెలంగాణ రాష్ట్ర పథకాలతో ముడిపడి ఉంది. నేను చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి కేసీఆర్ కిట్ నుంచి తీసుకుంటే, ఒక బేబీ ఆడపిల్ల పుడితే కేసీఆర్ కిట్తో పాటు 13,000 రూపాయలు, అలాగే మగపిల్లవాడు పుడితే 12,000 రూపాయలు ఇస్తున్నారు. తర్వాత ఆ బేబీ పెరగటానికి కావాల్సిన వ్యాక్సినేషన్స్ కానీ, మీరు 1 ఇయర్ బోర్న్ బేబీ నుంచి 15 ఇయర్స్ వరకు పిల్లలకి వ్యాక్సినేషన్స్ ఇవ్వాలి, ఆ వ్యాక్సినేషన్స్ అన్నీ ఫ్రీగా సప్లై చేస్తున్నారు. అట్లాగే ఆ పిల్లలు ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేస్తున్నాం, స్కాలర్షిప్స్ ఇస్తున్నారు. గర్ల్ మెయిన్గా గర్ల్ ఎడ్యుకేషన్ చూసుకుంటే స్కాలర్షిప్స్ ఇస్తున్నారు, ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ఇస్తున్నారు, ఇఫ్ యూ వాంట్ గో అబ్రాడ్ దానికి తగ్గట్టు స్కాలర్షిప్స్ వస్తున్నాయి. మీరు చూస్తే స్కూల్స్, అంగన్వాడీ స్కూల్స్, అంతకుముందు ఉన్న అంగన్వాడీ స్కూల్స్ వేరు, ఇప్పుడు అంగన్వాడీ అంటే కూడా చాలామందికి తెలియదు పబ్లిక్లో, కానీ ఇప్పుడు చాలామంది ముందుకెళ్ళి వెళ్తున్నారు. ఎందుకంటే ప్రోటీన్ ఫుడ్స్ ఇస్తున్నారు, మిడ్ డే మీల్స్ పెడుతున్నారు. అలాగే ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్స్లో పాస్ పర్సంటేజెస్ పెరిగినాయి అంతకుముందు కన్నా ఇప్పుడు, ఎందుకంటే అన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ చేసేసారు. ఈవెన్ ప్రైవేట్ స్కూల్స్కి గవర్నమెంట్ స్కూల్స్కి చదువుకున్న పిల్లలకి కూడా డిఫరెన్స్ లేనట్టుగా పిల్లలు కూడా అంతే ఇదిగా చదువుకుంటూ ముందుకెళ్తున్నారు. అలానే పెద్ద అయితే ఆడపిల్ల పెద్ద అయితే వీహబ్, ఇఫ్ యూ వాంట్ టు డూ, మీరు ఆంటర్ప్రెన్యూర్ అవ్వాలంటే వీహబ్తో సపోర్ట్ చేస్తున్నారు. అలాగే టీ హబ్ వచ్చింది, వీహబ్ టీ హబ్ మీరు ఒకవేళ దాని తర్వాత పెళ్లి చేసుకోవాలనుకుంటే కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్తో సపోర్ట్ చేస్తున్నారు. అట్లా తర్వాత ఆస్ట్రా పెన్షన్స్ మీకు లైఫ్ మొత్తం, తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే మళ్ళీ ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ డే 1 నుంచి ప్రెగ్నెన్సీ డెలివరీ వరకు డెలివరీ కూడా మీ ఇంటికి వచ్చి ఫ్రీ అంబులెన్స్ తీసుకెళ్తుంది. ఒక అంబులెన్స్ సర్వీసెస్ ఉంది సపరేట్గా. అంటే ఒక ఆడపిల్ల టోటల్ లైఫ్ స్పాన్ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలతో ముడిపడి ఉంది. కాబట్టి డెఫినెట్లీ వీఆర్ కాన్ఫిడెంట్. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు మీరు చూస్తే గత 8 సంవత్సరాలు నా డివిజన్ పర్టికులర్లీ వెంగళరావు నగర్ డివిజన్ చూసుకుంటే 40-50 ఇయర్స్ బ్యాక్ ఉన్న సివరేజ్ లైన్స్ కానీ, వాటర్ లైన్స్ కానీ, రోడ్స్ కానీ, అలాగే 40-50 సంవత్సరాల క్రితం ఉన్న ప్రభుత్వాల నుంచి వాళ్ళు ఇక్కడ అసోసియేషన్స్ ఉన్నాయి, వెంగళరావు నగర్ వెల్ఫేర్ అసోసియేషన్, అలాగే జవహర్ నగర్, వాళ్ళు గత ప్రభుత్వాలన్నీ వస్తూ ఉన్నాయి, వెళ్తూ ఉన్నాయి, అడుగుతూనే ఉన్నారు వాళ్ళు కమ్యూనిటీ హాల్స్ కావాలని చెప్పి. మాకు ఇప్పుడు శాంక్షన్ అయింది వెంగళరావు నగర్లో కమ్యూనిటీ హాల్ శాంక్షన్ అయింది, జవహర్ నగర్లో కమ్యూనిటీ హాల్ శాంక్షన్ అయింది. సో పీపుల్ ఆర్ హ్యాపీ విత్ గవర్నమెంట్, డెఫినెట్లీ వీఆర్ వీఆర్ కాన్ఫిడెంట్. ఎందుకంటే మేము పబ్లిక్లో ఉంటున్నాం, ప్రతి ఒక్క సర్వీస్లో మేము పబ్లిక్లో ఉంటున్నాం కాబట్టి మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఇట్ డజంట్ మీన్ ఓవర్ కాన్ఫిడెన్స్. ఇంకా అపోజిషన్ ఏం చేస్తుంది, ఇప్పుడు బీజేపీ పరిపాలించే రాష్ట్రాలు ఉన్నాయి, దాంట్లో ఇవన్నీ చేసి చూపిమని చెప్పండి. 24 అవర్స్ కరెంట్, మీరు చూసారా ఎప్పుడైనా సమ్మర్లో ఇలా కరెంట్లో మనం ఇంత వెలుగులో ఇంటర్వ్యూ చేస్తున్నాం, దానికి సమ్మర్లో కరెంట్ పోకుండా ఎప్పుడైనా ఉందిందా? బట్ పాస్ట్ 8 ఇయర్స్ కరెంటు కోతలే లేవు. అలానే ఫ్రీ వాటర్, ఫ్రీ డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నారు, 20,000 లీటర్స్ వరకు ఫ్రీ డ్రింకింగ్ వాటర్. లైక్ మిషన్ భగీరథ, ప్రతి ఇంటింటికి నల్ల వాటర్, ట్యాప్ వాటర్ వస్తుంది డిస్ట్రిక్ట్ స్కేల్ చూస్తే. అంతకుముందు నీళ్ళ కోసం కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళే పరిస్థితి ఉండేది తెలంగాణలో, బట్ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏం లేదు. ప్రతి ఒక్కళ్ళు మీకు ప్రతి ఒక్కళ్ళు హర్షించే విధంగానే మన పథకం, ఆ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ నడుస్తూ ఉన్నాయి కాబట్టి వీఆర్ కాన్ఫిడెంట్.
టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ అయిపోయింది, సో కేసీఆర్ గారు ఢిల్లీలో నెగ్గుకొస్తారా? డెఫినెట్గా చేసుకొస్తారు. అదే చెప్తున్నా కదా, బీ ద చేంజ్ అండ్ సీ ద చేంజ్ అన్నారు. మార్పు చూపించారు తెలంగాణ రాష్ట్రంలో, ఎంత మార్పును తీసుకొచ్చారో మీ కళ్ళ ముందు మీకే కనిపిస్తూ ఉంది. మేమేం చెప్పాల్సిన అవసరం లేదు, మీరు వెళ్ళి ఒకసారి తెలంగాణ టూరిజం టూర్ వేసి వస్తే తెలుస్తుంది, ఎందుకంటే ఎంత డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అందుకనే తెలంగాణ రాష్ట్రాన్ని మార్చి చూపించారు కాబట్టి డెఫినెట్గా దేశంలో కూడా ఈ సంక్షేమ పథకాలు, ఇటువంటి సంక్షేమ పథకాలు కావాలని వేరే రాష్ట్రాల వాళ్ళే కేసీఆర్ గారిని పిలవటం జరుగుతుంది. మొన్న జరిగిన నాందేడ్ మీటింగ్ సభ చూసారు, మహారాష్ట్ర నాందేడ్లో సభ జరిగింది, చాలా విజయవంతంగా జరిగింది. అంతమంది పబ్లిక్, ఒక పక్క రాష్ట్రం సీఎం వస్తున్నారు అంటే అంతమంది పబ్లిక్ యాక్సెప్ట్ చేసి పిలుస్తున్నారంటే దానికి కారణం మా పథకాలే, మా పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలే దానికి నిదర్శనం.